తెలుగుదేశం పార్టీ నాయకులు పొంగనూరు అల్లర్లలో రెచ్చగొట్టి పోలీసుల మీద దాడికి కారణమయ్యారు అని చెప్పి చాలా మంది మీద కేసు పెట్టారు. అందులో ఆ దేవీ రోమా గారు ప్లస్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పులవర్తి నాని వీళ్ళందరి మీద కూడా కేసులు పెడితే వాళ్ళు కొన్ని రోజులు అంటే పోలీసులకు కనిపించబడబోయారు. నేరుగా అజ్ఞాతంలో నుండి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు వాళ్ళకు ముందస్తు బెయిల్ పిటిషన్ అంటే అలో చేసి వాళ్ళకు ముందస్తు బెయిల్ ఇచ్చేశారు. అయితే పోలీసుల మీద దాడికే కారణమయ్యారు, ఒక పోలీస్ కన్నే శాశ్వతంగా పొయ్యేటట్లు చేశారు, పోలీస్ వాహనాలకే నిప్పు పెట్టేశారు, ఇంత దారుణమైన విషయం, అటువంటిప్పుడు వీళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుని ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి ఏపీ సర్కార్ ఏం చేసింది, సుప్రీంకోర్టులో వీళ్లకు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని ఛాలెంజ్ చేశారు. అయితే ఆ కేసును ఈరోజు విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో మేము జోక్యం చేసుకోలేం అని చెప్పి తీర్పు ఇచ్చారు. ఈరోజు ఉదయమే విచారణకు వచ్చింది. సో వాళ్ళకు ముందస్తు బెయిల్ పిటిషన్ ఇచ్చిన హైకోర్టు తీర్పులు మేము జోక్యం చేసుకోలేము, ఏదైనా ఉంటే మళ్ళీ హైకోర్టులో రివ్యూకి వెళ్ళండి అని చెప్పి చెప్పారు. సో పొంగనూరు అల్లర్లకు సంబంధించి పోలీసుల మీద దాడి చేసి వాళ్ళ కన్ను పోవడానికి కూడా కారణం, దానికి కర్తలు వేరు పాత్రదారులు వేరు సూత్రధారులు వేరు అని, దానికి కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల చర్యలు అంటే వాళ్ళ నిర్ణయాలకైతే ఖచ్చితంగా బ్రేకులు పడ్డట్లేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ ఇచ్చేశారు, ఏదైనా ఉంటే ఇంకా విచారణ చేసుకోవాల్సి ఉంటుంది. విచారణ వాళ్ళు నోటీసులు ఇస్తే విచారణకు వస్తారా రారా ఏం చెబుతారు, ఇంక ఇదంతా కుదరని పని, ఇంకా ఆ కేసు పక్కకు పోయినట్లే భావించాల్సి ఉంటుందేమో అని చంద్రబాబు నాయుడు గారు కూడా మన పొంగనూరు అల్లర్ల కేసులకు సంబంధించి ఆయన కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు. బై డిఫాల్ట్గా తనకు కూడా ఈ కేసు విషయంలో అంటే దాదాపు ఊరట దక్కచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టే హైకోర్టు తీర్పులు మేము జోక్యం చేసుకోలేమన్నారు, హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ ఇచ్చేశారు, అదే తీర్పు చంద్రబాబు నాయుడు గారికి కూడా వర్తిస్తుంది కదా, తనకు కూడా ఇచ్చేయచ్చు అని చెప్పి అనిపిస్తూ ఉంది.